హై వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాను. దయచేసి మీరు టెన్షన్ పడవద్దు అండ్ లేనిపోయిన అపోహలను నమ్మి ఇబ్బంది పడవద్దు. ఈ టెట్ రిజల్ట్ ఏంటి, మన 14వ తారీఖు రావాలి కదా, ఎందుకు రాలేదు? అసలు ఆ రిజల్ట్ ఇస్తారా ఎవరా? డిఎస్సి 30 మార్చి స్టార్ట్ అవ్వలేదు, పెడతారా లేదా? చాలా పాపం టెన్షన్ పడుతూ ఉన్నారు. విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది, ఏమని? ఎన్నికల కమిషన్ మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి. ఎన్నికల కమిషన్ ఏమంటుంది? విద్యాశాఖ మాకు క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. ఒరే స్వామి, మేము ఈ క్లారిటీ దగ్గరయ్యా, ఏంటి విషయం క్లియర్గా చెప్పండి అంటే ఇదిగో ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి పెట్టాలి. ఎందుకు? టెట్లో మీకు వచ్చే మార్కులను బట్టే డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది. అలా టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి సంబంధించి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు వెంట వెంటనే ఉన్నాయి. ఏంది అసలు ఉండే బుద్ధున్నాడు ఇలా పెడతాడని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు చెవాట్లు పెట్టారు. టెట్ రిజల్ట్కి డిఎస్సికి, లేదా టెట్ ఎగ్జామ్ పెట్టారు ఇతరు డిఎస్సి, గ్యాప్ మినిమం 1 వీక్, 1 మంత్ అని ఉండాలి. లేదు ఏంది అసలు ఇది అంతా సీరియస్ అయ్యారు. దెన్ మొన్న 15 స్టార్ట్ అవుతున్న డిఎస్సిని 30 నుంచి 30 April మేము కండక్ట్ చేస్తాము అన్నారు. సరే, టెట్ ఆల్రెడీ పెట్టారు, రిజల్ట్ ఇవ్వాలి కదా, మన 14వ తారీఖు ఇవ్వాలి. 14వ తారీఖు టెట్ రిజల్ట్ ఇస్తే అయిపోదు, నువ్వు ఇవ్వాల. ఎందుకు? ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉండాల. వాళ్ళు ఏమాత్రం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా సైలెంట్ ఖాళీ ఉన్నా, ఎగ్జామ్ అయిపోయి ఖాళీగా ఉన్నా, జగన్ని జగన్ పరిపాలనని ఏకి పారేస్తారు. అందరికి కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు ఇటువంటి దిక్కుమలన పరిపాలన మనకొద్దు, ఇటువంటి మెగా డిఎస్ అని చెప్పేసి దగా డిఎస్ ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు, అది కూడా ఇచ్చిన పోస్టులు ఎన్ని, ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము ఎక్కడ చూడలేదు, వద్దంటే వద్దని అందరు తీసుకుని అందరూ చెప్తారు. అరే చదువుకుని చెప్తున్నారా, మనం వినాలని చెప్పి జనాలు కూడా అర్థమైపోయింది. అందుకని వాళ్ళని టెన్షన్ పెడుతూనే ఉండాలనుకున్నారో, లేదన్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తుండరని అనుకున్నారేమో, కానీ వారి క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. విద్యాశాఖ వచ్చేసి, అయ్యా మన 14 తారీఖు ఇవ్వాలి రిజల్ట్ కరెక్టే, బట్ కొంచెం డిలే అయింది, 16 తారీఖు ఏమో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది. మరి ఇప్పుడు మీద ప్రకటించాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి. వాళ్ళు అనుమతిస్తే మేము టెట్ రిజల్ట్ ఇస్తామని విద్యాశాఖ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ డిఎస్సి సంగతి ఏంటి అన్నప్పుడు చాలామంది ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తున్నారట. సార్ అసలు టైం లేదు అండ్ టెట్ రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు, మా వల్ల అవ్వట్లేదు, మేము ప్రజలు తట్టుకోలేకపోతూ ఉన్నాం, డిఎస్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్చండి అని చెప్పేసి వాళ్ళని అడిగినారట. ఎన్నికల కమిషన్ కాబట్టి జగన్కి ఇప్పుడు ఏం లేదు, ఒక రకం ఆపద్దర ముఖ్యమంత్రి అంతే అతను, మొత్తం ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఏదైనా సరే బాధ్యత. వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఇదిగో ఈ డెసిషన్ ఎమర్జెన్సీ అని హడావుడి చేస్తున్నారా బాబు, రాష్ట్రాల్లో వల్ల అలా వద్దు, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏం చేశారు, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సెక్రటరీలు ఉండి అండ్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఇదిగో మేము ఒక ఈ డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారో ఆ సెక్రటరీ, వీళ్ళంతా కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉంటారు. వీరు ఏ డెసిషన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటూ ఉందో స్టేట్ గవర్నమెంట్, దట్ మీన్స్ ఇప్పుడు ఉన్నటువంటి డెసిషన్ అనుకోండి, దాన్ని సంబంధించి మొత్తం చెక్ చేయాలి. చెక్ చేసి అవునండి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పాలి. వాళ్ళు కూడా చూసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తే అప్పుడు ఓకే అది అమలు చేయండి అంటారు. లేదు ఇది అంత అవసరం లేదండి అని అన్నారు అనుకోండి, ఇక్కడ పక్కన పెట్టేయండి, లేదా ఇక్కడ అవసరం లేదని అన్నారండి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చెక్ చేసి అవును అవసరం లేదు పక్కన పెట్టండి అన్నారు. అలా ఇప్పుడేంటి ఈ విద్యాశాఖకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రాష్ట్రానికి సంబంధించిన ఏం చెప్పారంటే, మరి ఇంతమంది అడుగుతూ ఉన్నారయ్యా డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని, మీరేమంటారు చెప్పండి అని చెప్పేసి విద్యాశాఖ వాళ్ళని అడిగారు. ఈ విద్యాశాఖ ఏమో టెట్ రిజల్ట్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పాలి అంటారు. ఎన్నికల కమిషన్ ఏమో డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అంతా అడుగుతున్నారయ్యా, మరి మీరేంటి నిర్వహిద్దామా పోస్ట్ పోన్ చేద్దామా ఏంటి మీరు చెప్పండి అని వాళ్ళని అడుగున్నారు. వాళ్ళ ఇంకా చెప్పాల, టెట్ రిజల్ట్ ఇవ్వాలి అంటే ఎన్నికల కమిషన్ చెప్పాలి, డిఎస్సి ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది క్లారిటీ వచ్చేసేమో విద్యాశాఖ వాళ్ళు ఇవ్వాలి. చూడండి అసలు మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నేను మంచిసంటే నాకు ఓట్లేండి, మన సంక్షేమం మన బటన్ నొక్యం ఉద్యోగాలు ఇచ్చిన సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు. నేను చెప్పింది అబద్ధం అయితే చెప్పండి, నేను తీసి వీడియో తీసి అవతల పడేస్తాను. ఓకేనా?
ఇక ఈ ఎన్నికల కమిషన్ విద్యాశాఖ వాళ్ళేమో మరి అది తీర్చడానికి ఎంత సమయం పెట్టిద్దో మరి ఏంటో కానీ వాళ్ళేమో డిలే డిలే డిలే, అదేమంటే క్లారిటీ క్లారిటీ క్లారిటీ. పాపం ఏపీ నిరుద్యోగులు, మరీ పాపం ఈ ఏపీలో ఉన్నటువంటి డిఎస్సికి ప్రిపేర్ ఉన్నటువంటి పాపం నిరుద్యోగులు. బట్ నేను మరలా చెప్తున్నా, జరిగేదంతా మంచిగా అనుకోండి, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడే క్లారిటీ ఇస్తారు డిఎస్సి పెడతామా పోస్ట్పోన్ చేయటమా అని చెప్పేసి. టెట్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడే ఐఎమ్ షూర్ ద బెస్ట్లో క్లారిటీ కూడా ఇస్తారు. లేదు డిఎస్సి ఇప్పుడు పెడతలేదంటే మరి మీ టెట్ రిజల్ట్ కూడా డిలే అవుద్ది అంటే చెప్పలేము. వ్యవస్థలన్నిటిని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఎంత అధ్వానంగా తయారు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే శంకుస్థాపన చేసిన నోటిఫికేషన్ చిత్తశుద్ధి అని ఎన్నో సందర్భాలు చెప్పి నీ గొప్పోడు. ఎన్నికలు ఇంకో 6 నెలలు ఉన్నాయి అనగా నోటిఫికేషన్ ఇచ్చిన శంకుస్థాపన చేసిన అని మోసం అని చెప్పిన ఈ గొప్పోడు. ఈ డిఎస్సి సంబంధించి చేసిన ఏంటిది మోసం అంత హడావుడి హడావుడి హడావుడి. ఒక్కటంటే ఒక్కటి సవ్యమైన పని చేసింది ఈ మనిషి. మరలా ఆయన ఏమనొద్దు, ఆయన పరిపాలన అధ్వానం ఉన్న కళ్ళ మంది కనపడుతున్నా ఏ బాగుంది బాగుంది అని అనాలి. గొప్పరా బాబు.